నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. డైలీ ఫోకస్ టెక్ వెళ్లే ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే కవిత బెయిల్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీం తీర్పుపై సీఎం హోదా వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం చురకలంటించింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా అని ప్రశ్నించింది. సీఎం బాధ్యతగా ఉండాలని, ఇలా ఎలా మాట్లాడతారని నిలదీసింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే రేవంత్కు గౌరవం లేదా అని ప్రశ్నించింది. వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలని, రేవంత్ ప్రవర్తన ఇలానే ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దామని జస్టిస్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తే కాంగ్రెస్ బీజేపీలు తట్టుకోలేకపోతున్నాయి. ఓ ఆడబిడ్డ మొక్కవోని ధైర్యంతో న్యాయ పోరాటం చేసి బయటకు వస్తే విషం చిమ్ముతున్నాయి. ఇన్నాళ్ళు కవితకు బెయిల్ రాకపోతే రాలేదని ఎగతాళి చేశారు. ఇప్పుడు బెయిల్ రాగానే మిలాఖత్ అయ్యారంటూ బురదజల్లుతున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు బండి సంజయ్, ఇద్దరిది అదే ధోరణి. వేర్వేరు కేసుల్లో బెయిల్పై ఉన్న రేవంత్, బండి, ఇప్పుడు కవిత బెయిల్పై మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. ఢిల్లీ లీకర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో కవిత ఓ ఫైటర్లా పోరు చేశారు. రాజకీయ దురుద్దేశంతో విచారణ సంస్థలు పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. 5.5 నెలల పాటు పోరాటం చేశారు. నిర్బంధాలను లెక్క చేయలేదు. నీతి నిజాయితీకి కట్టుబడి పిడికిలి బిగించి పోరాడారు. తాను కేసీఆర్ బిడ్డనని, తలవంచేది లేదని తేల్చి చెప్పారు. చివరకు న్యాయమే గెలిచింది. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కడిగిన ముత్యంలా కవిత బయటకు వచ్చారు. లిక్కర్ కేసును అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఎన్నో డ్రామాలు ఆడాయి. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాయి. అక్రమ కేసులో కవిత నిరికించి 10 ఓట్లు, 4 సీట్లు ఎక్కువ పొందాయి. కానీ నిజం నిప్పులాంటిది. అబద్ధాలు, అక్రమ కేసులు అత్యున్నత న్యాయస్థానం ముందు నిలవలేదు. కవితపై చేసిన ఆరోపణలకు ఏ చిన్న ఆధారాన్ని కూడా దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుకు సమర్పించలేకపోయాయి. అందుకే అత్యున్నత న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అప్పట్లో కవితపై అక్రమ కేసులు పెట్టడం, ఎన్నికల ముందు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపడంపై అనేక విమర్శలొచ్చాయి. కాంగ్రెస్ బీజేపీ రహస్య ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కుని ఒక్కటయ్యాయి. ఎన్నికల ప్రచారంలో లిక్కర్ పాలసీని అస్త్రంగా మార్చుకున్నారు. కవిత పైన, బీఆర్ఎస్ పైన ఇష్టం వచ్చినట్లు చిల్లర మల్లర కామెంట్ చేశారు. కవిత కేసు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బీజేపీ పసలేని వాదనలు చేసింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ
ఇలా రెండు జాతీయ పార్టీలు ఉమ్మడి టార్గెట్ బీఆర్ఎస్ అయింది. ఈ కుట్రల ఫలితంగానే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నష్టం జరిగింది. నిజానికి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకముందు నుంచి కాంగ్రెస్ బీజేపీలు ఓ పథకం ప్రకారం బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేయడం లేదని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తీరా కవితను అరెస్ట్ చేసినాక బెయిల్ కోసం కమలం పార్టీతో బీఆర్ఎస్ చర్చలంటూ హస్తం నేతలు కారుకు తలుపూశారు. లిక్కర్ స్కామే బోగస్, అది నరేంద్ర మోడీ సృష్టి. వెరీ ది స్కామ్ అండి. అసలు నా కూతురు ముత్యం లాగా బయటకు వస్తుంది, అడిగిన ముత్యం. ఆమెకు సంబంధం లేదు, ఆమెకేం తెలియదు, ఏమాత్రం సంబంధం లేదు. ఆమెను మొట్టమొదలేమో విట్నెస్ కింద అని సిబిఐ వాళ్ళు ఇలా అపరాధి అంత. పార్లమెంట్ ఎన్నికల్లో కవితపై సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు కామెంట్లు చేశారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ కలిసిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. కవిత కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో మెర్జి చేస్తున్నారని చిల్లర రాజకీయాలు చేశారు. జైల్లో ఉన్న కవితను చూసేందుకు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళితే దాన్ని కూడా రేవంత్ తప్పుబట్టారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు చర్చలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. అటు బీజేపీ నేతలు కూడా తక్కువేం తినలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమయ్యాయని, అందుకే కాంగ్రెస్ రాజ్యసభ ఏకగ్రీవం అయిందంటూ కేంద్ర మంత్రి బండి తలాతోకా లేని వాదనలు తీసుకొచ్చారు. న్యాయస్థానాలపై నమ్మకం లేని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇప్పుడు కోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారు. నిజానికి కవితకు బెయిల్ కోసం కేసీఆర్ ఢిల్లీలో ఎలాంటి రాజకీయం చేయలేదు. ప్రెస్ మీట్లు పెట్టి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించలేదు. కేటీఆర్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి నెలల పాటు ఢిల్లీలోనే తిష్టవేయలేదు. కేసీఆర్ కవిత ఢిల్లీకి తలవంచలేదు. న్యాయస్థానాలను మాత్రం నమ్ముకున్నారు. అందుకే చివరకు న్యాయం గెలిచింది, ధర్మం నిలబడింది. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పటువంటి నేను కడిగిన ముత్యంల ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాను అనేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అటు కవిత బెయిల్పై బురద జల్లిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లి వచ్చారు రేవంత్. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చిన ఆయన కవిత బెయిల్పై నోటికొచ్చినట్లు మాట్లాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అటు బండి సంజయ్ కూడా అలాంటి బాబతే. 10th పేపర్ లీక్ కేసులో ఆయన పాత్రపై అనుమానాలున్నాయి. దీనికి తోడు దుబ్బాక ఎలక్షన్ సమయంలోనూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ కూడా జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తే. మరి రేవంత్, బండి సంజయ్, కేసీఆర్ కాళ్లు మొక్కి బెయిల్ తెచ్చుకున్నారా? దీనికి జవాబు చెప్పేద్దాముందా బండి సంజయ్ రేవంత్ రెడ్డికి? అసలు వాస్తవాలు ఇలా ఉంటే నోటికొచ్చినట్లు మాట్లాడడం, పిచ్చి వాగుడు వాగడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బండి సంజయ్కే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.